ఇన్విటేషన్స్ అని వెంటనే పంపించు. అలాగే సార్. ఓకే. నమస్కారం. నమస్కారం. మీరే హీరోలా ఉన్నారు. మీలాంటి యంగ్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వస్తానండి. ఇది ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ పిక్చర్. నా స్క్రిప్ట్లో మదర్ క్యారెక్టర్ లేదే. మనోహర్, నువ్వు అమెరికాలో చదివి ఉండొచ్చు, డైరెక్టర్ కేవీవీ దగ్గర పనిచేసి ఉండొచ్చు, కానీ మనం తీయబోయే తెలుగు పిక్చర్. ఇందులో మదర్ సెంటిమెంటు, డిస్కో సాంగ్స్ అన్నీ కావాలి. నా పిక్చర్లో అన్నీ ఉండాలి. కానీ నా స్క్రిప్ట్లో అమ్మ క్యారెక్టర్ లేదు సార్. 3 ఏళ్ళు హీరో డేట్స్ కోసం వెనకాల పడి తిరిగాను, చివరికైనా నిన్ను డైరెక్టర్ అన్నాడు. అది నా తప్ప సార్. టెన్షన్ అవ్వకు, నీకు కావాల్సినవన్నీ ఇస్తాను. నీ కెమెరామెన్ మార్చి ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ పెట్టాను సార్, మ్యాజిక్ ఫిలిప్స్. కెమెరా తిప్పి ఓ ట్రైనే పల్టి కొట్టిస్తాను. ఒకే షాట్లో 6 ఎన్టీ రామారావులు చూపించాను. ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్స్ రాము సోము సార్. మీరు అమెరికన్ స్టైల్లో ఇక సినిమా తీసి పడేస్తూ ఉండండి. నేను కటింగ్ ఒక స్టిక్కింగ్ చేసి పాట్ పాట్ మనం కొత్తగా తయారు చేసిస్తాను. దిగులు పడకండి. అసోసియేట్ ఏవి రావు, వెరీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. కేవి రెడ్డి కాలం నుంచి పెట్టెలు పెట్టెలుగా సెంటిమెంట్స్ దాచుంచాను. ఆర్టిస్ట్ సెలక్షన్, లొకేషన్ సెలక్షన్ అన్ని నేను చూసుకుంటాను. సావిత్రి, అంజలిదేవి, భానుమతి వీళ్ళందరికీ డైలాగ్ వచ్చింది నేనే. అయ్యో, ఇక పిక్చర్ నా పనేం సార్. నిజంగా నువ్వే డైరెక్టర్, కానీ నువ్వేం చేయక్కర్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ రోల్స్ మింగేసి డెఫిషిట్ లో పడేస్తున్నారు. వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నా భార్య నగలు, ఇల్లు, వాకిలి అన్నీ అమ్మేసి రిస్క్ చేస్తున్నావు. నన్ను కాపాడవయ్యా. నువ్వు చక్కగా ఒక చీర సైడ్లో వేసుకుని ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉండు, మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు. సార్, స్క్రిప్ట్ నాకు నచ్చింది. తెలుగులో ఇటువంటి పిక్చర్ రాలేదనిక నన్ను రికమెండ్ చేశారు. టెన్షన్ అవ్వకు, పాట విను, సూపర్ హిట్ అవుతుంది. రన్నింగ్ ట్రైన్లో బాంబ్ 2 గంటల్లో పేలబోతోంది. ఈలోగా అందరినీ మీరు కాపాడాలి. ఆడియన్స్ అందరూ టెన్షన్తో ఎదురు చూస్తూ ఉంటారు. మధ్యలో మీరు ట్రైన్ ఆపేసి బయటికి వెళ్ళి డాన్స్ చేసి వస్తారా? ఫ్యాన్స్, అభిమాన సంఘాల నుంచి బోలెడన్న ఉత్తరాలు. మాస్ సాంగ్స్ పెడితేనే కదా బిఎన్సీకి ఎక్కేది. స్క్రిప్ట్ కన్ఫ్యూజ్ చేశారు, నా టెక్నీషియన్స్ మార్చేశారు. నన్ను తీసేయండి, నేమాత్రం దీనికి. ఏయ్, హీరో డైలాగ్ నాకే చెప్తున్నావా? నీ పేరు అన్ని పత్రికల్లోనూ వచ్చింది, ఇప్పుడు నిన్ను తీసేస్తే నీ లైఫే క్లోజ్. బెదిరిస్తున్నారా? లాస్ట్ మినిట్ లో చెప్తే ఒప్పుకుంటా అనుకుంటున్నారా? ఏయ్, నీ పౌరుషం నీ పాకెట్ లో పెట్టుకో. నీలాంటి వాళ్ళు 1000 మంది స్క్రిప్ట్ పట్టుకుని జూబ్లీ హిల్స్ అంతా తిరుగుతున్నారు. నేను ఒప్పుకుంటేనే నువ్వు డైరెక్టర్. కానీ నేను ఒప్పుకుంటాను అనుకోకండి. కాన్ఫిడెన్స్ లేని హీరో, కాసు లేని ప్రొడ్యూసర్ వద్దు, ఎవరు నాకొద్దు. ఏమిటిది, ఏమి అర్థం కావట్లేదు. అమ్మా, మన మనోహర్ గురించి న్యూస్. ఏమని? కొత్త దర్శకుడు మనోహర్ కి, ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావుకి చిత్ర ప్రారంభ దశలోనే గొడవ, అందుకని ఆయన సినిమా నుంచి తొలగించారు. వేగం వేగంగానే ముగిసింది. ఏం పేరది వేగం? అది ఓ పేరేనా? ఎందుకు ఇలాంటి పేర్లు పెడతారో తెలీదు. ఏదో మంచివాళ్ళ ఉన్నాడు, త్వరగా సినిమా పూర్తి చేసి వచ్చి దీన్ని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే ఇలా జరిగిందే. అంతా దీని గ్రహచారం. ఎందుకే ఇది మాత్రం ఇలా దురదృష్టవంతరాలుగా పుట్టింది? నువ్వు ఊరుకోమా, వాళ్ళ మధ్య గొడవ వచ్చి పిక్చర్ ఆగింది. దానికి అతనికి సంబంధం ఏంటి? మనమే అర్థం చేసుకుపోతే ఎలా చెప్పు. అక్క, మనోహర్కి ఫోన్ చేసావా? మాట్లాడావా? Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamponu Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.